భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న కేటుగాళ్లు గత మూడు రోజుల క్రితం ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు బుర్గంపహాడ్ ఎస్ఐ రాజకుమార్ ట్రెంచ్ కొట్టించారు కొట్టించినప్పటికీ అర్ధరాత్రి వాళ్ల రవాణా కొనసాగిస్తూ ఉదయం పూట ట్రెంచ్ బుడుస్తూ వాళ్ల వ్యాపారం కొనసాగిస్తున్నారు అధికారులు వీరిపైన ఎన్ని కేసులు పెట్టినా ట్రాక్టర్లు సీజ్ చేసినప్పటికీ వీరి తీరు మారటం లేదు పెట్టుబడి లేని వ్యాపారం కనుక అక్రమార్కులు ఎన్ని ఫైన్లు వేసినా మేము ఒక రాత్రి ఒక బండి తిప్పితే ఆ ఫైన్ కట్టుకోవచ్చన్న ధీమాతో వీరీ అక్రమ రవాణాకు అడ్డుకట్ట లేకుండా పోయింది కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ వీరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు అర్ధరాత్రులు అక్రమ ఇసుకదందా కొనసాగిస్తూ కారీ ప్రదేశంలో డంపు చేస్తూ ఉదయం పూట రెండు వేలు నుంచి మూడు వేలు వరకు అమ్ముకుంటూ సొమ్మును పోగేస్తూ జల్సా జీవితానికి అలవాటు పడ్డారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీరిపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు